గాంధీ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. గాంధీ ఆసుపత్రిలో మొత్తం 120 మంది వైద్యులకు కరోనా సోకింది. 40 మంది పీజీ విద్యార్థులు, 38 మంది హౌస్ సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 6 ఫ్యాకల్టీస్కు కరోనా పాజిటివ్గా వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా కొందరి రిపోర్ట్స్ రావాల్సి ఉండటంతో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో కరోనా కలకలంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ పైట్ల అందిస్తారు. రమేష్ పైట్ల, ఏదైతే గాంధీ ఆసుపత్రిలో మొత్తం 120 మంది పైగా డాక్టర్లకు, హౌస్ సర్జన్, పీజీ మెట్లకు, తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ మొత్తానికి కూడా కరోనా వచ్చినట్టుగా ఇప్పటికి నిర్ధారణ అయింది. ఇంకా చాలా మంది కూడా కరోనా పరీక్షలు చేసుకుని జరిగింది. వాళ్ళకి సంబంధించిన వైద్య సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఇంకా అందాల్సి ఉంది. వాళ్ళ కనుక వచ్చినట్టే ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. ఏదైతే ముందస్తుగా విద్యార్థులకు, ఎంబీబీఎస్ విద్యార్థులకు కరోనా వచ్చిన తర్వాత అక్కడ ఉన్న విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీలు అందరికీ కూడా అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో చాలా మందికి పీజీ మెన్స్, హౌస్ సర్జన్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, తర్వాత ఫ్యాకల్టీ మెంబర్ వీళ్ళందరూ కూడా కరోనా వచ్చినట్టుగా నిర్ధారణ. ఇప్పటికైతే 120 మందికి మొత్తంగా కరోనా రావడం జరిగింది. వీళ్ళలో ఇంకా చాలా మందికి అంటే సీరియస్ ఎవరికి లేకపోయినప్పటికీ అందరికీ మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ కూడా ఐసోలేషన్ నుంచి ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నట్టుగా అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇంకా చాలా మంది కూడా ఇప్పటికే పరీక్షలు ఏదైతే టెస్టింగ్ కోసం చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. రిపోర్ట్స్ కనుక వచ్చినట్టయితే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారు, ఎవరు కూడా సీరియస్నెస్ లేదు అని చెప్పి కూడా అటు వైద్యులు చెప్తున్నారు. రైట్, రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.